కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికేషన్ వివరాలు క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కూడా ఒకటి ఈ సంస్థ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు వేల ఐదు వందల ఆరు పోస్టులను ప్రకటించింది గ్రూప్ బి కేడర్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గెజిటెడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ నాన్ గెజిటెడు గ్రూప్ సి కేడర్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఖాళీలు ఉన్నాయి కొద్దిగా కష్టపడితే డిగ్రీ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్తో సెంట్రల్ జాబ్స్ పోస్టులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అసిస్టెంట్లు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు డివిజనల్ అకౌంటెంట్లు ఆడిటర్లు అకౌంటెంట్లు జూనియర్ అకౌంటెంట్లు ట్యాక్స్ అసిస్టెంట్లు యూడిసిలు అర్హత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు సిఏ సిఎంఏ సిఎస్ ఎంబీఏ ఫైనాన్స్ ఎంకామ్ పీజీ బిజినెస్ స్టడీస్ బిజినెస్ ఎకనామిక్స్ పూర్తి చేసి ఉండాలి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులు సాధించి ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు లేదా స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మిగిలిన అన్ని పోస్టులకు టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ఒకటి నాటికి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు ఉద్యోగాన్ని అనుసరించి అభ్యర్థి వయస్సు పద్దెనిమిది నుండి ముప్పై రెండు ఏళ్ళ మధ్య ఉండాలి పరీక్ష విధానం ఇందులో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ పరీక్షలు ఉంటాయి టైర్ వన్ టైర్ టూలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ టైర్ త్రీ డిస్క్రిప్టివ్ పేపరు టైర్ ఫోర్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటాయి వీటిలో అర్హత సాధించాలంటే ఒక్కో దానిలో కనీసం థర్టీ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలి ఓబీసీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులు ట్వంటీ పర్సెంట్ మార్కులు సాధిస్తే చాలు టైర్ వన్ ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అంశాల నుండి ఒక్కో విభాగంలో ఇరవై ఐదు ప్రశ్నలు ఇస్తారు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం మార్కులు టూ హండ్రెడ్ పరీక్ష సమయం గంట సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే అర మార్కు కోత విధిస్తారు ఇందులో అర్హత పొందిన వారిని మాత్రమే టైర్ టూకి అనుమతిస్తారు నెక్స్ట్ టైర్ టూ ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి మొదటి పేపరు పదవ తరగతి స్థాయిలో రెండవ పేపరు ఇంటర్ లెవెల్లో మిగిలినవి డిగ్రీ స్థాయిలో ఉంటాయి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ వంద మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ రెండొందల మార్కులకు స్టాటిస్టిక్స్ వంద మార్కులకు జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ వంద మార్కులకు ఉంటాయి ఇంగ్లీష్ మినహా అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి ఒక్కో పేపర్కు పరీక్షా సమయం రెండు గంటలు సమాధానం తప్పుగా గుర్తిస్తే ఇంగ్లీష్లో పావు మార్కు మిగిలిన పేపర్లలో మార్కు కోత ఉంటుంది మొదటి రెండు పేపర్లు అన్ని పోస్టుల వారు రాయాలి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు స్టాటిస్టిక్స్ పేపర్ని అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు జనరల్ స్టడీస్ పేపర్ని కూడా రాయాలి టైర్ టూలో అర్హత సాధించిన వారిని మాత్రమే టైర్ త్రీ ఎగ్జామ్స్కి పంపుతారు టైర్ త్రీ ఇది పెన్ అండ్ పేపర్ విధానంలో ఉంటుంది ఇందులో ఎస్సే రైటింగ్ ప్రెసిస్ లెటర్ రైటింగ్ అప్లికేషన్ రైటింగ్ ఉంటాయి హిందీ లేదా ఇంగ్లీష్ విధానంలో పరీక్ష రాయవచ్చు వంద మార్కులకు పరీక్ష ఉంటుంది పరీక్ష కాల వ్యవధి అరవై నిమిషాలు నెక్స్ట్ టైర్ ఫోర్ ఇది స్కిల్ టెస్ట్ ఉద్యోగాన్ని అనుసరించి వేరువేరుగా నిర్వహిస్తారు ట్యాక్స్ అసిస్టెంట్కు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ మీద గంటకి ఎనిమిది వందల కీల వేగం ఉండాలి వీరు పదహైదు నిమిషాల్లో రెండు వేలకి కీ డిప్రెషన్స్ ఉన్న ప్యాసేజ్ని పూర్తి చేయాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్లు ఇన్స్పెక్టర్లకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ అంశాలపై పరీక్షలు ఉంటాయి ఒక్కోదానికి పదహైదు నిమిషాల సమయం ఇస్తారు నెక్స్ట్ ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైను చివరి తేదీ జనవరి థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దరఖాస్తు ఫీజు వంద రూపాయలు మహిళలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయించారు నెక్స్ట్ టైర్ వన్ ఎగ్జామ్ తేదీ టూ ట్వంటీ వన్ మే ట్వంటీ నైన్ నుండి జూన్ సెవెన్ వరకు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కరీంనగర్ వరంగల్ హైదరాబాదు తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం నెక్స్ట్ సదరన్ రీజియన్ చిరునామా రీజనల్ డైరెక్టర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రెండవ అంతస్తు ఈవికే సంపద్ బిల్డింగ్ డిపిఐ క్యాంపస్ కాలేజ్ రోడ్డు చెన్నై సిక్స్ జీరో 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 సిక్స్ వెబ్సైటు ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్